హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఆలోచనలు రావాలి, ఎటువంటి ఆలోచనలు రాకూడదు, ఈ ఆలోచనల వల్ల బిడ్డ పైన ఏమైనా ప్రమాదం ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక పరిస్థితుల్లో తరచూ మార్పులు రావడం సాధారణంగా చాలామంది ఆడవారిలో జరుగుతుంటుంది. ఒక నిమిషం సంతోషంగా ఉంటే మరో నిమిషం బాధగా ఉంటుంది. ఒక నిమిషం కడుపులోని బేబీ భవిష్యత్తు గురించి ఆలోచన వస్తే మరో నిమిషం భయంగా అభద్రతాభావం దరిచేరుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల కారణంగానే తరచుగా ఇటువంటి మూడ్ స్వింగ్స్ అనేవి చోటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం. అయితే గర్భధారణ సమయంలో హార్మోన్లు ముందుకు వెనక్కి కదులుతున్నప్పుడు గర్భం దాల్చిన వారిలో స్వచ్ఛమైన కల్తీ లేని ఆనందంతో పాటు అసంపూర్ణమైన నిరాశ కూడా కలుగుతుంది. అయితే కేవలం హార్మోన్లనే నిందించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మీ శరీరంలోనూ మార్పులు కూడా మూడ్స్లో తేడాలను బహిర్గతం చేస్తాయి. ఒకవేళ మీరు ఈ మూడ్స్లో మార్పుల వల్ల అసౌకర్యానికి గురైతే వాటిని నియంత్రించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సాధారణంగా గర్భధారణ వల్ల మానసిక స్థితిలో తలెత్తే మార్పులు 6 నెలల్లో తగ్గిపోతాయి. అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో దాని నియంత్రణ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే నెలలు నిండుతున్నప్పుడు డెలివరీ గురించి చింతించడం వల్ల మూడ్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మూడ్ మార్పులు కూడా భాగమేనని మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం మీరు ప్రశాంతంగా ఉండడానికి మొదటి మెట్టు. మళ్ళీ మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి బట్టి కడుపులోని బిడ్డ మానసిక వికాసాన్ని నిర్ణయించవచ్చు. అలసట, ఒత్తిడి అనేవి హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. ఇవి గర్భం ధరించిన వారి శరీరంలో మూడ్స్ మారడంపై ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా మూడ్స్ మారడానికి ఈ కింది అంశాలు కారణమవుతుంటాయి. అవేంటో తెలుసుకుందాం. మరి అందులో మొదటిది హార్మోన్ స్థాయిలలో మార్పులు, రెండవది కంటి నిండా నిద్రలేకపోవడం, మూడవది అలసట, నాలుగవది ఒత్తిడి మరియు ఆందోళన, అలాగే ఐదవది వచ్చేసి వికారం, తరచూ వాంతులు కావడం, అలాగే ఆరవది వచ్చేసి శరీరంలో భౌతిక మార్పులు. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఈ మూడ్ స్వింగ్స్పై పలువురు పరిశోధకులు అధ్యయనం చేశారు. ఋతుస్రావానికి ముందు మహిళలు మూడ్ స్వింగ్కు గురైతే వారి గర్భధారణ సమయంలోనూ వాటికి అనుభూతి చెందుతారని పలు అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. కొందరు గర్భం ధరించిన మహిళల్లో వచ్చే మూడ్స్ కారణంగానే డెలివరీ ముందుగానే పూర్తవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకొందరిలో మాత్రం 9 నెలలు పూర్తయిన తర్వాతే డెలివరీ అవుతుందంటున్నారు. గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం అనేది మానసికంగా శారీరకంగా కూడా ఫిట్గా ఉంచడానికి అత్యుత్తమ మార్గాల్లో ఒకటి. ప్రెగ్నెన్సీ మహిళలు వ్యాయామం చేయడం వల్ల గుండె మంచిగా ఉంటుంది, అంతేకాకుండా శారీరకంగా కూడా ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్లు అంటే ఆనందకర హార్మోన్లు విడుదలై ఎప్పటికప్పుడు శక్తి లభిస్తుంది. ఇప్పుడు డల్గా అనిపించిన వాకింగ్ మరియు స్విమ్మింగ్ లాంటివి చేస్తూ ఉంటే సంపూర్ణంగా ఆరోగ్యం అనేది మెరుగుపరుస్తుంది. రాత్రంతా సరిగ్గా నిద్రపట్టకపోతే రోజంతా కొంతసేపు వ్యాయామం చేయడం ద్వారా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి తిండి కూడా అవసరం. ఏదైనా మంచిగా తినాలనే మూడ్లో ఉంటే ఆ ఫీలింగ్ అనేది నియంత్రించుకోకండి. ఎప్పుడు ఏం తినాలని అనిపిస్తే అప్పుడు అది తినండి. కావాలంటే మీ పెద్దలను అడిగి కావాల్సిన వంటకాలు కూడా చేయించుకోండి. మూడ్ స్వింగ్స్ను డీల్ చేయడానికి తిండి తినడం అనేది ఉత్తమమైన చిట్కా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ బిడ్డ శబ్దాలను వినండి. 25 వారాల గర్భధారణ సమయంలో గర్భాశయం లోపల నుంచి వచ్చే బిడ్డ శబ్దాలను వినవచ్చు. మీ బిడ్డతో మాట్లాడడం,
పాడడం అనేవి మీ బిడ్డతో బంధం ఏర్పరచుకోవడానికి, గర్భధారణలో వచ్చే మూడ్ స్వింగ్స్ను డీల్ చేయడానికి కూడా చాలా వరకు దోహదపడతాయి. అలాగే ప్రీనేటల్ క్లాస్కు వెళ్ళండి. ప్రెగ్నెన్సీ ముందు ప్రీనేటల్ క్లాస్కు వెళ్ళడం వల్ల మూడ్ స్వింగ్స్ను డీల్ చేయడానికి అత్యుత్తమ మార్గం. ప్రీనేటల్ క్లాస్లలో ఇతర గర్భిణులతో సాంగత్యం కూడా గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి, డెలివరీకి కూడా ఉపయోగపడుతుంది. అందరితోనూ ప్రేమగా ఉండండి. గర్భధారణ సమయంలో అందరితోనూ ప్రేమగా ఉండడం సురక్షితమైనది. ముఖ్యంగా మీ భాగస్వామితో చనువుగా ఉండడం ముఖ్యం. మీ భయాలను మీరే నమ్మే వ్యక్తితో పంచుకోండి. భాగస్వామి, కుటుంబం, స్నేహితులతో పాటు మీరంటే ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారితో, మీ కావాలనుకునే వారితో పంచుకొని రిలాక్స్ అవ్వండి. డెలివరీ తర్వాత కూడా ఈ మూడ్ స్వింగ్స్ ఉంటాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గర్భధారణ తర్వాత కూడా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటుంటాయి, కానీ మరీ గర్భధారణ సమయంలో ఉన్నంత మాత్రం ఉండవు. ప్రసవానంతరం డిప్రెషన్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనిని ఏమాత్రం కూడా తేలికగా తీసుకోకూడదు. గర్భధారణ అనంతరం హార్మోన్లు మీ శరీరంలో వినాశాన్ని కలిగిస్తాయి. ఒక క్షణం ఆనందించేలోపే మరో క్షణంలో పట్టరాని దుఃఖం కూడా వస్తుంది. ఒక్కోసారి కోపంతో కూడా రగిలిపోతుంటారు. అయితే ఈ మూడ్స్ కలిగి ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, హార్మోన్ స్థాయిలు అనేవి తగ్గడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, మాతృత్వంలో భయం, బిడ్డ సంరక్షణకు పడే శారీరక శ్రమ, గర్భధారణ తర్వాత శరీరం గురించి అభద్రతమైన భావన, ఇవన్నీ కూడా మీ మూడ్ స్వింగ్స్కి ప్రసవానంతరం కారణమవుతాయి. అలాగే చివరగా చెప్పాలనుకుంది ఏంటంటే, గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్స్ అనేవి వాస్తవం. ఈ సమయంలో మీ శరీరం శారీరకంగా, మానసికంగా ఆందోళనకు గురవుతుంది. అనేక మార్పులు వస్తాయి, కానీ వీటిని భూతద్దంలో చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉండటం ఉంటే మీకు అంత మంచిది. మీకు ఇచ్చే మరొక గమనిక ఏంటంటే, ఈ ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారమే ఈ వివరాలు మీకు మేము అందించాం. కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏ చిన్న ఆరోగ్య సంబంధిత సమస్య వచ్చినా కూడా వైద్యుల్ని సంప్రదించడమే ఉత్తమమైన మార్గమని గమనించగలరు. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.